జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో అంబేద్కర్ చిత్రపటంపై దాడిని ఖండిస్తూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు చెంగలి గంగాధర్ గురువారం రోజున రాయకల్ పట్టణంలోని అంబేద్కర్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు చెంగలి గంగాధర్ మాట్లాడుతూ వడ్డేలింగాపూర్ గ్రామంలో సంఘం భవనంపై ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్సీలో అంబేద్కర్ చిత్రపటాన్ని చించివేసి అలాగే మరో మహనీయుల చిత్రపటాన్ని ధ్వంసం చేసి బాబు జగజీవన్ రాయ్ విగ్రహ స్థాపనకు జెండా కోసం ఏర్పాటు చేసుకున్న గద్దెలను ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుని వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ రాజనాల మధు కుమార్, పుర్రె శ్రీనివాస్, ఈదుల లక్ష్మణ్ కుమార్, మోరెతాడు సాయిలు, పాలపు బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మేడం వచ్చి వారు స్వయంగా వారి చేతుల మీదనే బాబు జగజీవనరావు గారి విగ్రహానికి ప్రతిష్టాపన కోసం భూమి పూజ చేశారు. ఆ భూమి పూజ చేసిన తర్వాత ఆ మహనీయుని విగ్రహాన్ని నెలకొల్పడానికి కోసం మేము గద్దె నిర్మించినాం. ఆ గద్దెను రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ రాత్రి గద్దెను కూల్చివేయడం జరిగింది. అలాగే అంబేద్కర్ చిత్రపటంలో పనుకొట్టి అంబేద్కర్ ఫ్లెక్సీలను చిప్పివేయడం జరిగింది. వాళ్ళను కఠినంగా రాకుండా ఉండాలంటే వీళ్ళందరినీ కఠినంగా శిక్షించి వీళ్ళందరి మీద అథారిటీ కేసు బుక్ చేయాలని రాయకల్ మండల శాఖ తరఫున కోరుతున్నాం. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. గత 20-30 సంవత్సరాల క్రితమే మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో ప్రభుత్వమే వాళ్ళు నిధులు మంజూరు చేసి కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది. ఎక్కడైతే ఎస్సీ కాలేజీలో ఉన్నటువంటి ఆ సంఘ భవనాన్ని కూడా ప్రతి గ్రామంలో ఎస్సీనే అనుభవిస్తున్నటువంటి ఆ సంఘటన మనం చూస్తున్నాము. ఇది కేవలం కావాలనే ఎక్కడ సూచించలేదు. దీన్ని ఏం చేశారంటే పాలకుంది రవి సర్పంచ్ కొందరు వ్యక్తులను పెట్టుకొని ఆ మా సంఘ భవనాన్ని కబ్జా చేస్తామని చూస్తున్నారు. దీనివల్ల మా దరిద్రం మీద దాడి చేసినట్టు అవుతుంది. దీనివల్ల భారత రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఆయనకు రిజర్వేషన్స్ సర్పంచ్ రిజర్వేషన్ వచ్చిందంటే ఇలా భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం బీసీ రిజర్వేషన్ వస్తేనే ఆయన పోటీ చేసిన జరిగింది. దీనివల్ల దాదాపు ఆయన సొంత లబ్ధి కోసము అందరినీ మా దరిద్ర కుటుంబాలందరినీ సఫర్ చేస్తున్నాడు. జైపీ.